జనసేనా ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నాకు అప్పగించి నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు థాంక్స్ చెప్పుకుంటున్నాను పార్టీ ప్రధాన కార్యదర్శి అనేది కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇదివరకు చేసినంత కంటే కూడా మరింత బాధ్యత తోటి ఇంకా పని చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది నా సాయశక్తుల నేను కృషి చేయడానికి నేను ముందుకు వెళ్తాను ప్రధాన కార్యదర్శిగా కొన్ని ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగా ఉంటాయి అవన్నిటితో పాటు నేను ఉత్తరాంధ్ర పర్యటన గాని ఈస్ట్ వెస్ట్ గోదావరి గాని లేకపోతే మన అనంతపురం కర్నూలు గాని ఆస్ట్రేలియా గాని ఇవన్నీ కూడా తిరుగుతూ జనసైనికుల వీరమేలతో కలిసి పనిచేస్తున్నాను ప్రభుత్వ పనితీరు ప్రభుత్వం తాలూకు అవినీతి అంటారా లేకపోతే అవకతవకలు అంటారా ఇవన్నీ కూడా ప్రతి చోట మా జనసైనికులు వీరమేలు చాలా గట్టిగానే తమ గొంతెత్తి మాట్లాడుతున్నారు అలాగే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయంగా అంటే ఒక లాజికల్గా కేవలం క్రిటిసిస్ చేయాలని కాకుండా అనలిటికల్గా ఆయన ప్రజల ముందుకి ఆ సమస్యల్ని చూపించటం సద్విమర్శలు చేయటం లేకపోతే తప్పు ఉంటే కరాఖండిగా చెప్పటం ఇవన్నీ ఆయన ఆల్రెడీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని ప్రజలకు ఆయన ఏమి చేయాలనుకుంటున్నారు ఎలా ఎటువంటి పరిపాలన అందించాలనుకుంటున్నారు గుడ్ గవర్నెన్స్ ఇచ్చేటువంటి ఆలోచనలతో ఉన్నారు ఆయన ఇవన్నీ కూడా మా జన సైనికులతోటి వీర మహిళలతో పంచుకుంటూ ఆయన ఆశయాల్ని ఆయన ఐడియాలజీని అలాగే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన మంచితనాన్ని లేకపోతే ఆయన త్యాగ నిరతిని జనాల్లో తీసుకెళ్ళటం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అడపాదడప ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న చిన్న ఏరియాలో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ త్రూ స్మూత్ డిస్కషను మంచిగా మాట్లాడితే సాల్వ్ అవుతాయి మా జనసేన మీద నాకున్న అవగాహనకు ఉన్నంతవరకు జనసేనలో మిగతా అన్ని పార్టీల కన్నా చాలా తక్కువ స్థాయిలోనే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి తప్ప సో అవి చాలా ఈజీగా సాల్వ్ చేసి అందరినీ ఒక తాటి మీద నిలబెట్టగలిగేటువంటి మంచిగా అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా అందరినీ తయారు చేయడం అనేది నా బాధ్యత అటువైపుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అనేది నా బాధ్యత జనసేన ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నాకు అప్పగించి నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పార్టీ ప్రధాన కార్యదర్శి అనేది కొన్ని బాధ్యతలు ఉంటాయి ఇదివరకు చేసినంత కంటే కూడా మరింత బాధ్యత తోటి ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది నా సాయశక్తుల నేను కృషి చేయడానికి నేను ముందుకు వెళ్తాను ప్రధాన కార్యదర్శిగా కొన్ని ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగా ఉంటాయి అవన్నిటితో పాటు నేను ఉత్తరాంధ్ర పర్యటన కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలు కానీ లేకపోతే మన అనంతపురం కర్నూలు కానీ ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ కూడా తిరుగుతూ జనసైనికుల వీరమేలతో కలిసి పనిచేస్తున్నాను ప్రభుత్వ పనితీరు ప్రభుత్వం తాలూకు అవినీతి అంటారా లేకపోతే అవకతవకలు అంటారా ఇవన్నీ కూడా ప్రతి చోట మా జనసైనికులు వీరమేలు చాలా గట్టిగానే తమ గొంతెత్తి మాట్లాడుతున్నారు అలాగే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయంగా అంటే ఒక లాజికల్గా కేవలం క్రిటిసిస్ చేయాలని కాకుండా అనలిటికల్గా ఆయన ప్రజల ముందుకి ఆ సమస్యల్ని చూపించటం సద్విమర్శలు చేయటం లేకపోతే తప్పు ఉంటే కరాఖండిగా చెప్పటం ఇవన్నీ ఆయన ఆల్రెడీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని ప్రజలకు ఆయన ఏమి చేయాలనుకుంటున్నారు ఎలా ఎటువంటి పరిపాలన అందించాలనుకుంటున్నారు గుడ్ గవర్నెన్స్ ఇచ్చేటువంటి ఆలోచనలతో ఉన్నారు ఆయన ఇవన్నీ కూడా మా జన సైనికులతోటి వీర మహిళలతో పంచుకుంటూ ఆయన ఆశయాల్ని ఆయన ఐడియాలజీని అలాగే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన మంచితనాన్ని లేకపోతే ఆయన త్యాగ నిరతిని జనాల్లో తీసుకెళ్ళటం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అడపాదడప ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న చిన్న ఏరియాలో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ త్రూ స్మూత్ డిస్కషను మంచిగా మాట్లాడితే సాల్వ్ అవుతాయి మా జనసేన మీద నాకున్న అవగాహనకు ఉన్నంతవరకు జనసేనలో మిగతా అన్ని పార్టీల కన్నా చాలా తక్కువ స్థాయిలోనే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి తప్ప సో అవి చాలా ఈజీగా సాల్వ్ చేసి అందరినీ ఒక తాటి మీద నిలబెట్టగలిగేటువంటి మంచిగా అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా అందరినీ తయారు చేయడం అనేది నా బాధ్యత అటువైపుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అనేది నా బాధ్యత రెండు వేల తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది కానీ అప్పటికి ఆయన పేర్లు ఏంటి ఆయన అయితే దుబాయ్ శేఖరు లేకపోతే దొంగ నటు శేఖరు తర్వాత రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు ప్రధానంగా శక్తిగా మారబోతుంది తెలంగాణ ఉద్యమం కోసం అంత నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించింది కేసీఆర్ చాలా మంది అంటా ఉంటారు అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని నేనేమనుకుంటా అంటే నేను కేసీఆర్ని వాడుకున్నా రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా ఆ రోజు